మీనాక్షి నాయుడు గారి విషయానికి వస్తే వాళ్ళకి బాగా వాడుకున్నారు. ఈ రోజు పదివేలే ఆరు ఇంతమంది వాళ్ళకిలో వాళ్ళ అంతా కూడా పనిచేస్తే కూడా ఏ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ ఇలా ఎందుకంటే ఎదురునిచ్చే పరిస్థితి లేదు. మీనాక్షి నాయుడు వాడుకుంటాడే కానీ మర్చి వాడు ఎదురునిచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఎందుకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీనాక్షి నాయుడు గుర్తుపెట్టుకోవాలా, 3 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు, 1 సారి అవినీతి పాలన ఎమ్మెల్యే టికెట్ ఇరా, ఈసారి అసలు పూర్తి అద్వారంగా నిన్ను పక్కకు పెట్టేసి 3 జెండాల పార్టీకి ఇస్తాడు. గమనించుకో ఇది ఏదన్నా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా నీవు ఈరోజు వచ్చి ఒక కార్యకర్తగా సపోర్ట్ చేస్తే నిలబడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎంత దిగజారిందని కూడా ఆలోచించమని చెప్తాను. ఈ కుటుంబం అంతా నీకోసమన్నా తిరిగిందో లేదో, ఈ ఎక్కడో నుంచి వచ్చిన వలస పక్షికి సపోర్ట్ చేస్తే నిలబడ్డామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అదే మన కిషోర్ అడిగినట్ల 2004లో ఆయన కృష్ణ సీట్ ఇస్తే నీ మొదటి ఎక్కడమైనా అనేది కరెక్ట్గా చెప్పినాడు. ఏదన్నా కూడా ఇలాంటి నాయకుడు నమ్మద్దండి. తనకు వస్తే ఓ రకంగా ఉంటుంది, తనకు రాకపోతే ఓ రకంగా ఉంటాడు. ఇలాంటి నీచమైన ఆలోచన ఉండేది వాళ్ళకేం చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా కూడా ఉదయాడుతామన్న మీనాక్షానికి ప్యాకేజ్ బాగా ముట్టిందా లేదా అడుగుతా ఉంది. ప్యాకేజీని బట్టి మేము మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్యాకేజ్లో నీ భాగస్వాములకంతా, నీ కార్యకర్తలకంతా, నీ నాయకులకంతా కూడా ఆ ప్యాకేజ్లో భాగమే. ఏదున్నా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనిషిగానే ఉన్నావు. వాళ్ళే లేకపోతే నీకు ఎతకేకి లేదు. అలాంటి వారికి మోసం చేయొద్దావు. ఓ ప్యాకేజీ 3 కోట్లు ముట్టిందని బయట ప్రచారం జరుగుతూ ఉంది బాగా. ఆ 3 కోట్లలో మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీ దాంట్లో భాగస్వాములు చేసుకోవు. అంతేగాని నీవు అనవసరంగా ప్రచారం చేసి నా మీద బురుజల్లో కార్యక్రమం చేస్తే నీ మీదే అది పడతా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతమంది ఏదైనా ఒక్కనాడైనా 14 ఏళ్ళ పరిపాలనలో 1 సెంట్ భూమి ఇచ్చావా మీనాక్షి? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నేను ఏదో పెద్దలానిగా గౌరవం ఇచ్చినా కూడా ఆ గౌరవం ఎక్కడ పరిస్థితి లేదు. ఏదున్నా మేము 10,000 స్థలాలు ఈరోజు ఆదరణ ప్రతి పేద కుటుంబానికి మహిళకు ఇచ్చాం. మీనాక్షి పద్మాలయ పరిపాలన చేశాడు. మళ్ళా వయసు అయినా కూడా ఇంకా సీటు కావాలంటాడు, నిలబడాలంటాడు, పోటీ చేయాలంటాడు, లేకపోతే ఇలాంటి వారికి వాళ్ళకి ఇలాంటి వారికి సపోర్ట్ చేసి బీసీని గెలిపించుకోండి అని చెప్పే పరిస్థితి, చేస్తామనే పరిస్థితి ఈ మీనాక్షి అయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు నమ్మద్దండి. దయచేసి మన నియోజకవర్గంలో మన ప్రజలు ఇంకొకరికి అవకాశం ఇద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళు ఉండాల్సిందే కానీ బయట వచ్చి ఇక్కడ పరిపాలించే అవసరం మనకు లేదు. ఏమన్నా మన ఆదాయ గౌరవం నిలబెట్టండి. మనం పనిచేసిన కాబట్టి ఓట్లేయండి, పనిచేస్తుంటేనే ఓటేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. దాదాపుగా మెజార్టీ రావాలా, 60-70 వేలు మెజార్టీ వస్తేనే మన ఆరోగ్య గౌరవం పెట్టి ఏదంటే అభివృద్ధిలో భాగంగా మెడికల్ కాలేజ్ సిస్టమ్, బైపాస్ సిస్టమ్, డిగ్రీ కాలేజ్ సిస్టమ్, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, ఐటీఐ కాలేజ్ కట్టించాం, మైనార్టీ పరంగా మైటీల పరంగా కూడా మహిళా ఉర్దూ కాలేజ్ కట్టిస్తా ఉన్నాం, సద్భావన మండలి కట్టిస్తా ఉన్నాం, అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాం మైనార్టీలకు అంతా కూడా. ఈ విధంగా ఈ రోజు అభివృద్ధిలో భాగంగా ముందుకుపోతా ఉన్నాం. తెలుగుదేశం వాళ్ళు కనపడ్డంలే ఏం అభివృద్ధి చేస్తా ఉన్నావు, ఏమిటి అభివృద్ధి అంటున్నారు. వాళ్ళలో పోయి చూడు, వాళ్ళు ప్రజలు మాట్లాడాలా, ఏ ఆదోళన ప్రజలు మాట్లాడాలా, నువ్వు మాట్లాడే హక్కు అర్హత నీకు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ అంటే మాకు ఇది, మీ డెవలప్మెంట్ నాకు తెలియదు. ఏదన్నా కూడా డాక్టర్గా వస్తాం, మెంటల్ డెంటల్ డాక్టర్గా ఉన్నాం, మెంటల్గా మాట్లాడుతూ ఉన్నాం. ఏది కూడా నీకు ప్రజల పట్ల గౌరవం లేదు. ఏదున్నా ప్రజలంటే ఏమో తెలియదు, ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలో తెలియదు. ఇలాంటి వారిని మూర్ఖుణ్ణి మన ఆదరణలో తెచ్చి పెట్టి మనము అలజడి సృష్టించడానికి వచ్చినాం. ఆదరణలో హిందువులు ముస్లింలంతా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఏదున్నా కూడా ప్రశాంతత కోరుకునేవాడు నేను. ఇలాంటి వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అలజడి సృష్టించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నాం. ఇక పెద్దతో ఏం చేసినా మైనార్టీ టోపీలు పట్టుకోవాలని ఏదో నమాజ్ చేసుకుని పోతామంటే టోపీకి అని మాట్లాడిన ఘనత నీది. అంటే మైనార్టీలు అంటే అంత చురుగా చూస్తూ ఉన్నావు. ఏదున్నా కూడా కలిపి కలిపి కొడతావు నిన్నని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఉండే పరిస్థితి నేను చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ చిత్తూరు కానిది ఇది ఏదున్నా ఆదోని, ఏ విధంగా కూడా ఆదోనోడు కట్ట నీకు ఇంకా తెలీదు. ఆదోనోడు పుట్టారంటే దిమ్మ తిరుగుతుంది జీవన చెప్తాను. ఆ విధంగా ఉంటాను మా ఏంటంటే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రశాంతత కోరుతారు, అన్ని అభివృద్ధి కోరుతారు, వారికి సంక్షేమ కార్యక్రమాలు కోరుతారు, డెవలప్మెంట్ కొడతారు. ఇన్ని రకాలుగా ఈరోజు ఆదరణ ప్రజలు తోడుకున్నట్లునే మేము చేస్తూ ఉన్నాం. ఏదన్నా 4 సార్లు నిలబడితే 3 సార్లు గెలిపిస్తారు. ఈసారి కూడా ఖచ్చితంగా మా మహిళలు మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ కంటే కూడా ఖచ్చితంగా ఓటేసి గెలిపించే బాధ్యత
తీసుకుంటామని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. డెవలప్మెంట్ కావాలనుకుంటే ఆ కూట వేయండి అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. కొంతమంది అవేకలు మాట్లాడుతూ ఉంటారు కొత్త క్యాండిడేట్ కావాలని చెప్పేసి, కొత్త క్యాండిడేట్ చేంజ్ చేస్తారు. చిరంజీవిని చూస్తాం, బాలకృష్ణ చూస్తాం, రామారావు చూస్తాం, వద్దనుకున్నామా? సినిమాల్లో ఎప్పుడు వాళ్ళే వస్తారు వద్దనుకున్నామా? అభిమానం అయ్యా, అభిమానం ఉంటుంది. ఎక్కడ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మీద అభిమానం ఉంటుంది. అభిమానంతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేగాని మీలాంటి పరంపోగులు మాట్లాడినంత కొత్త క్యాండిడేట్ కావాలంటే విలేకరులు సార్ లేదంటా. మా ప్రజలు, మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం ఇది. మేముంటాం, అందంగా ఉంటాం, ఏది కావాలన్నా కూడా సహకారం ఇస్తాం. ప్రతి పరిస్థితుల్లో నా ఆధ్వర్యం అభివృద్ధి చేసి తింటాను. ఇంకా రెండు ఉన్నాయి, రోడ్లు మీద పనిచేసే కార్యక్రమం ఉంది, అటు నగర తెచ్చే కార్యక్రమం ఉంది, ఇంకా మన ఎక్స్టెన్షన్ ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి మళ్ళీ ఇంకో నియోజకవర్గం వస్తుందమ్మా. గుణగుంత మండలం, మేము గుణగుంత నియోజకవర్గం వస్తా ఉంది. మన ఆదోని మండలంలో ఆదోని మండలం పోతాది, కౌతాల మండలం కలుస్తుంది, తర్వాత ఒడుగుంట, ఇవన్నీ కలిసి రేపు 26 మే 20 అంటే నెక్స్ట్ వచ్చే 26లో ఇవన్నీ కూడా మారిపోతాయి. ఆదోని టౌన్ ఒక్కితే మిగులుతుంది సార్. ఏదన్నా కూడా ఆ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఏదన్నా ఇలాంటి మంచి నిర్ణయాన్ని కూడా, ఎందుకంటే రా 170 సీట్లు ఉన్నాయి, 175 సీట్లు 25 సీట్లు ఉన్నాయి, మళ్ళీ పెరుగుతాయి ఇవన్నీ కూడా, దాదాపుగా 220 సీట్లు అవుతాయి. ముఖ్యంగా గమనించాలా, BCSST మైనార్టీ ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయంగా కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కూడా దాదాపుగా అందరికి సహకారం ఇస్తా ఉన్నాడు. అందులోనే భాగంగా 7 మందికి మైనార్టీ సీట్లు ఇచ్చినాడు. ఆ రకంగా బీసీ వర్గానికి ఇచ్చాడు, ఆ రకంగా ఎస్సీలకు ఇచ్చాడు. ఈ విధంగా ఈ రోజు రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది. మంత్రివర్గంలో కూడా దాదాపు 70% BCST మైనార్టీ బీసీలకు ఇచ్చాడు. మైనార్టీల పరంగా, బీసీల పరంగా కూడా డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన నడుతామంటే చంద్రబాబు నాయుడు వెంకట పండుగలే. ఏదన్నా పవన్ కళ్యాణ్ తెలుసు కదా, కొత్తగా పార్టీ పెట్టినాడు, కొత్తగా వృద్ధిలో దిగినాడు, కొత్తగా జనాలు ఓడిస్తారు ఆయన అంతా కూడా. ఆ విధంగా ఈరోజు ఏ విధంగా ఈ పార్టీని వదులుకోవాలని చెప్పేసి చిరంజీవి పార్టీ వదులుకొని కాంగ్రెస్ విలీనమైనాడు. ఈ పార్టీ నిలబడి ఆయనే ఓడిపోయినాడు. ఈ పరిస్థితుల్లో పరువు మైలాక జగన్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటే ఈయన రోడ్లో బుర్లాడినాడు. రోడ్లో బుర్లాడి ఏ అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, అవినీతి చేశాడని చెప్పు కానీ అన్యాయం చేశాడని చెప్పేసి మాట్లాడద్దు. నేను ఎంతో అందరూ కూడా మీ ఫ్యాన్స్ కానీ మీ కులం కానీ ఎంతో మెచ్చిపోయేది పార్టీ పెట్టిందని. నువ్వు చేసింది ఏముంది, ఈరోజు ఆ రోజులే పార్టీ పెట్టామేమో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా తిట్టింది. ఏ రకంగా కూడా ఆ రోజులో మాట్లాడిన మాటలు ఇప్పటికీ దుక్కున్నాయి. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నీ మాట్లాడే తీరు బాగాలే. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకుంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడుతో పార్టీలో విలీనం అయిపోయినావు. ఈ రోజు 20 సీట్లకి అంకితం అయిపోయి నిలబెట్టిండే పరిస్థితి నీ పార్టీది. అదే మగవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మగవాడుగా ఇద్దరు, ఒకటి రామారావు గారు, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. రామారావు ప్రజల్లోకి పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు, అదే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు. మగాడు అంటే వీళ్ళు గారే, మీలాంటి వాళ్ళు గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. వీళ్ళకి ఎవరు కూడా డెవలప్మెంట్ కనపడంలే, ఏ రకంగా కూడా నాకు సీట్ రాలేదని చాలా ప్రయత్నం చేశారు. భగవంతుడు ఉన్నారు, మీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్ ఇచ్చి గెలిపించినారు. ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని మంచివే జరుగుతూ ఉన్నాయమ్మా. మీకు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే ఆధునిక డెవలప్మెంట్తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అంతకు ముందుకు పోతాయి. ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కూడా బాగా పనిచేయండి, ఏదన్నా ప్రజల్లో ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళా మీరే మీరు కౌన్సిలర్గా కావాలని చెప్పేసి అడిగే విధంగా మీరు ఉండాల. ఏ విషయంలో నేను మీకుంటా సపోర్ట్ చేస్తా, మీకు ఏ సమస్య వచ్చామని అడిగారు కానీ కూర్చుందాం, మాట్లాడదాం, పరిష్కరించుకుందాం అంతేగాని ఏ సమస్య లేకుండా ఉండేవాళ్ళు సమస్యలు ఉన్న ఉంటారు. అయినా నేను ఉన్నాను, అందంగా అండగా ఉంటానని చెప్పేసి ఎంతకు చెప్తానమ్మా. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆహ్వానిస్తున్న ప్రతి వారు కూడా నల్లా నల్లా నీ నేల నవ్వింది చూడు, జగనన్న జెండా ఎగరేసి నేడు, చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు, వైసీపీ గెలుపల్లే నేడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను.
కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డప్పు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సక్షేమమే సక్రమంగా. ఆ రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి గూడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణ పడి. అబ్బా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే, వచ్చాడు జగన్ వచ్చాడు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.